నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ విత్ మీ అవినాష్ జనగామ ఆన్ బీఆర్కే న్యూస్. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి అంశంపై ఏపీలో అధికార విపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మీ వైఫల్యమేనంటూ ఒకరు, కాదు కాదు 100 రోజుల పాలనలో వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి కట్టుకథలు అల్లుతున్నారంటూ ఇంకొకరు చేస్తున్న ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ అంశం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశం మొత్తం హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే లడ్డు తయారీ విషయంలో అపచారం జరిగిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఇదిలా ఉంటే పవన్ దీక్షపై అనేక విమర్శలు వస్తున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వాళ్ళు ప్రాయశ్చిత్త దీక్షలు చేశారు, తప్పు చేసిన వాళ్ళే ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలి, మరి పవన్ ఎందుకు చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రజా పాలనపై దృష్టి పెట్టండి, కానీ ఇలా దీక్షలతో ఏం లాభం అన్నారు. తులసిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. రైట్, అసలు తులసిరెడ్డి ఏం కామెంట్స్ చేశారనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చూద్దాం, ఆ తర్వాత డిబేట్లోకి వెళ్దాం. తిరుమల లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించిన అంశం మీద నిన్న పవన్ కళ్యాణ్ గారు గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు. ఇది 11 రోజులు చేస్తారట. ఒక్కసారి పునరాలోచించాలని పవన్ కళ్యాణ్ గారికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తాం. ఎవరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు, అపరాధం చేసిన వాళ్ళు. ఇక్కడ తిరుమల లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయలేదు కదా, అపరాధం చేయలేదు కదా, ఆయన ఎందుకు చేయాలి ప్రాయశ్చిత్త దీక్ష? తప్పు చేసిన వాళ్ళు చేయాలి. ఉదాహరణ, ఆ పార్టీకి చెందినటువంటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఒక డాక్టర్ మీద దురుసుగా మాట్లాడాడు, దానికి ప్రాయశ్చిత్తంగా ఆయన ఈరోజు దీక్ష చేపట్టారు. అది కరెక్ట్. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. తిరుమల లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించి అపచారం చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయన వాళ్ళని శిక్షిస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షకు బదులు ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వాటి మీద, పరిపాలన మీద దృష్టి కేంద్రీకరిస్తే అది రాష్ట్రానికి మేలు జరుగుతుంది. రైట్, తులసిరెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. ఇప్పుడు మనతో పాటు ఈ డిబేట్లో జాయిన్ అవుతున్నటువంటి వ్యక్తులు ఇవాళ తులసిరెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, అలాగే బాలగురుస్వామి ఫ్రమ్ టీడీపీ, రాయపాటి అరుణ గారు ఫ్రమ్ జనసేన, ముగ్గురు జాయిన్ అవుతా ఉన్నారు. ఆ ముగ్గురితో పలకరించి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి ముగ్గురికి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. తులసిరెడ్డి గారు, ముందు మీతోనే మొదలెడదాం. మీరు చేసినటువంటి కామెంట్స్ పైన మీ యొక్క స్టేట్మెంట్ ఏంటి, మీరే ఒక మాట చెప్పండి. ఎందుకంటే ఓవైపు తిరుమలలో జరిగినటువంటి అపచారం ఏదైతే లడ్డు తయారీకి సంబంధించి ఉందో, ఓవైపు నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక నేత మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. పంది నెయ్యిని బంగారంతో పోల్చినటువంటి మాట కావచ్చు, లేదు అంటే తిరుమల లడ్డూని కేవలం రాగితో పోల్చినటువంటి మాట కావచ్చు. మరి ఇంత పెద్దన దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు అంశం ఇంత పెద్దగా చెలరేగుతూ ఉంటే కేవలం ఒకే ఒక్క నాయకుడు నాకు తెలిసి ఈ దేశవ్యాప్తంగా, అది ఇంత ఫేమ్ ఉన్నటువంటి ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్, తను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ లడ్డు గురించి, లడ్డు అంశం పైన ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి టైంలో మీరు చేసినటువంటి ఈ కామెంట్స్ మీరు ఎలా సమర్థించుకోబోతా ఉన్నారు? ఇక్కడ రాజు బంటు చిన్నప్పుడు ఎప్పుడో చదివిన ఒక కథ జ్ఞాపకం వస్తూ ఉంది. ఒక రాజు ఉన్నాడు ఒక రాజ్యానికి, ఆయన వేటకి వెళ్ళాడు ఎండాకాలం. వేట అయిపోయిన తర్వాత అలసిపోయాడు, నిద్ర వచ్చేట్టుగా ఉంది. సమీపంలోని ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్నది, ఆ మర్రి చెట్టు కింద బాగా నీడ ఉన్నది. ఆడ పండుకున్నాడు, నిద్ర వచ్చింది. ఆయన పక్కనే వచ్చేసి బంటు సేవకుడు వచ్చేసి ఆయన పక్కనే ఉన్నాడు. ఈ లోపల ఒక ఈగ వచ్చింది, ఆ ఈగ రాజు ముక్కు మీద వాలేదు. ఆ బంటుకు ఆ రాజు అంటే చాలా అమితమైన ప్రేమ. అరే, ఈగ ముక్కు మీద వాలింది, రాజు ముక్కు మీద, రాజుకు నిద్రాభంగం కలుగుతుంది అని చెప్పేసి అతను ఆలోచించి చేత్తో తోలింటే సరిపోయింది. కానీ బత్తి ఎక్కువైపోయి, ప్రేమ ఎక్కువైపోయి పక్కనే ఒకటి బండ ఉన్నది, ఆ బండ తీసుకొని ఆ ఈగను చంపాలని వేసినాడు. ఆ ఈగ పారిపోయింది,
తల పగిలి ఆ రాజు చచ్చినాడు. ఈ కథ జ్ఞాపకానికి వస్తా ఉంది. ఇక్కడ ఓవరాల్గా ఎవరికి నష్టం జరిగింది? తిరుమల లడ్డుకు నష్టం జరిగింది, తిరుమలకు నష్టం జరిగింది, వెంకటేశ్వర స్వామికి నష్టం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కానీ, దాని తర్వాత వచ్చేసి శాంతిహోమం కానీ, ఈయన ప్రాయశ్చిత్త దీక్ష కానీ, ఇవన్నీ టామ్ టామ్ చేస్తున్నారు. తిరుమల అపవిత్రం అయిపోయిందో చని, తిరుమల లడ్డు కల్తీ అయిపోయింది, దాంట్లో పందిక ఉంటుంది, ఫిస్ నూనె ఉంటుంది, ఏమేమో ఉంటాయి అని చెప్పేసి, ఇంకా ఈ యొక్క దీని ప్రభావము ఎంత సంప్రోక్షణ చేసినా, ఎంత శాంతి హోమం చేసినా, ప్రయత్నం చేసినా ప్రజల మనసుల్లో వచ్చేసి, ఓహో తిరుమల లడ్డు ఎన్ని ఉంటాయి అని. రేపు తిరుమలకు ముందు పోవాలంటే ఒకసారి రెండుసార్లు ఆలోచించాలా? పోయినాక లడ్డు కొనాలంటే ఆలోచించాలా? లడ్డు కొన్నాక తినాలంటే ఆలోచించాలా? ఈ పరిస్థితి వచ్చేసి చేయడం జరిగింది. ఇక్కడ ఇది ఒక యాంగిల్. రెండవ యాంగిల్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ ప్రాయశ్చిత్త దీక్ష అనేది ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఆయన ఎందుకు చేయాలంట? ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆయన చేయాల్సిన పనులు పంచాయతీరాజ్ మినిస్టర్గా, గ్రామీణాభివృద్ధి మినిస్టర్గా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ మినిస్టర్గా, తర్వాత వచ్చేసి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో సమస్యలు వచ్చేసి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అన్ని ఈరోజు గ్రామీణ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. పంచాయతీరాజ్కు విధులు, నిధులు, అధికారాలు బదిలీ చేయాల్సిన అవసరం ఉంది. అవి ఉచ్చ విగ్రహాలుగా ఉన్నాయి. ఇటీవలనే గ్రామ సభ జరిపారు, మంచి కార్యక్రమం. అలాంటి కార్యక్రమాలు ఇంకా వాటికి 73 రాజ్యాంగ సభ ప్రకారం చేయాల్సింది ఎంతో ఉంది. గ్రామీణ రోడ్లకు కానీ, తర్వాత స్వచ్ఛ భారత్ సంపద కేంద్రాలు వచ్చేసేవన్నీ మూలబడి దరిద్ర కేంద్రాలుగా తయారైనాయి. అనేక ప్రాజెక్టులు వచ్చేసి ఫారెస్ట్ క్లియరెన్స్ రాక అట్లా నిలిచిపోయినాయి. కాబట్టి ఆయన చేయాల్సిన పనులు చాలా ఉంటే దాన్ని పక్కన పెట్టేసేసి 11 రోజులు, ఏదో 1 గంట 2 గంటలు 4 గంటలు అంత ఉంది, 11 రోజుల పాటు వచ్చేసి ప్రాయశ్చిత్త దీక్షలో నేను వచ్చేసి ఆయన చేయలేదు అంటున్నాను. ఆయన తప్పు లేదు, ఆయన చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి జరిగే జరుగుతూ ఉంది. వెంకటేశ్వర స్వామి వచ్చేసి కలియుగ దైవం, ఆయన తప్పు చేసిన వాళ్ళని శిక్షించి ఖచ్చితంగా శిక్షిస్తాడు. కాబట్టి అది ఆయనకు వదిలిపెట్టండి, మీ పరిపాలన చూసుకోండి అని చెప్పేసి నేను ఇప్పటికీ దాని మీద స్టాండ్ అయి ఉన్నాను. రైట్, అయితే ఓ పని చేద్దాం తులసిరెడ్డి గారు. అయితే ఇక్కడ నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి మీకు. ఇంత అంశం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే కూడా టీటీడీకి సంబంధించి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు పైన ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే దేశవ్యాప్తంగా, పంది కొవ్వు కలిసింది లేదా ఇంకేదైనా కలిసింది, ఏదో జంతువులకు సంబంధించినటువంటి ఫ్యాట్తో ఈ లడ్డు తయారు చేశారని అనుకుంటే, గత కొన్ని రోజులుగా తిరుమల లడ్డు యొక్క సేల్స్ చాలా పెద్ద ఎత్తున పెరిగాయి. తిరుమల లడ్డూని సేవిస్తున్నటువంటి భక్తుల శాతం చాలా పెరిగింది ఈ గత కొన్ని రోజులుగానే. ఇది మనం గమనించుకోవాలి. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి కానీ లేదా తిరుమల లడ్డూకి కానీ సంబంధించి ఎలాంటి నెగిటివిటీ జరగలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులని ప్రభుత్వాలే తప్పు చేశాయి కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తే ఇక్కడ దీక్ష చేస్తున్నారని చెప్పేసి జనసేన వాళ్ళు కూడా అంటా ఉన్నారు. రైట్, మీరు అలాగే ఉండండి.